మొదటి భాగం నుంచి బ్రీఫ్గా కొంచెం చెప్పి రెండో భాగం ప్రారంభించండి సార్. శ్లోకం అర్థం ఒకసారి చెప్తాను, దాని వల్ల మనకు ఉపయోగపడుతుంది. ధారలుగా పడుచున్న మంచు చేత కప్పబడిన హిమత్పర్వతము యొక్క గంభీరమైన గుహలలో రేయింబవళ్ళు దిగంబురై పరబ్రహ్మయందు ఏకీకృత మనస్సులు సమాధి యందు స్థిరబుద్ధి గలవారు పరమహంసలు పరివ్రాజక వర్యులు ఆచార్యులనగు శ్రీ జ్ఞానానంద యోగిరులు నమస్కారం. సో ఆ ప్రార్థనతో ఈ సభ మొదలు పెడదాం. ఈ సభ ఏంటంటే, కిందసారి కొంచెం ఆటంకం జరిగింది, నా కంప్యూటర్ సరిగ్గా పనిచేయలేదు, దాని చేత దీన్ని కంటిన్యూ చేద్దాం. ఈ దీని హెడ్డింగ్ ఏంటంటే, ఇవాళ సబ్ హెడ్డింగ్ కోవిడ్లో ఈ ఈ కోవిడ్ గురించి ఏ విధంగా మనం కొంచెం రిలీఫ్ తెచ్చుకుందాం, ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేద్దామని అని ఆశ, అది మన గోల్. దానికి రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే, ఇది ఒక స్ట్రెస్. ఈ స్ట్రెస్ని ఏ విధంగా మనల్ని బాధ పెడుతోంది, ఆ బాధ ఏ విధంగా వస్తానంటే ఇండివిజువల్గా ఎవరు ఒకరి గురించి ఆలోచిద్దాం. ఒక మనిషి గురించి ఏ విధంగా వాళ్ళని బాధ చేస్తుందంటే, ఒకటి డైరెక్ట్గా జబ్బు రావటం. ఆ జబ్బు రాసిన వాళ్ళ ఆ జబ్బు వచ్చిన వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ట్రీట్మెంట్ చేయటం, తిరిగి రావటం జరుగుతుంది. వారు 95 మంది పైకే అందరూ రికవర్ అవుతారు, అందరూ బాగానే ఉంటారు. కొందరికి దురదృష్టవశాత్తు ప్రాణం కూడా పోయే స్థితి వస్తుంది, కొంతమందికి చాలా జబ్బు చేస్తుంది. అదే కాకుండా దాని గురించి జబ్బు డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకపోయినా కానీ ఇండివిజువల్కి మానసికంగా చాలా బాధలు పెడుతుంది. ఏ విధంగా బాధలు పెడుతుంది మనల్ని? యాంగ్జైటీ, డిప్రెషను. యాంగ్జైటీ వల్ల ఫియర్, భయం. భయం ఏ విధంగా భయం అంటే, మనకి ఏమవుతుంది, నాకు కూడా ఈ జబ్బు వస్తుందేమో, ఈ జబ్బు వస్తే ఏమవుతాను నేను ఎలా వెళ్ళాలి, నాకు వస్తే ఏమవుతుంది, నా మిత్రులకి కానీ నా కుటుంబం కలిస్తే
ఏమైపోతుందని భయం, యాంగ్జైటీ, యాంగ్జైటీ తర్వాత దానివల్ల డిప్రెషన్. డిప్రెషన్ అంటే నిరాశ. ఈ డిప్రెషన్ భయంలో దీనికి జబ్బుకి సరైన మందు లేదని మనకు ముందే తెలుసు. దానికి ప్రివెన్షన్ ఉంది, ప్రివెన్షన్ తర్వాత ఎప్పుడో వ్యాక్సిన్ వస్తుంది, ట్రీట్మెంట్ వస్తుంది, అదే వేరే విషయం. ఇప్పుడు మన కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఇది వచ్చి భయం వేసి పానిక్ డిజార్డర్స్ వస్తాయి. పానిక్ డిజార్డర్స్ అంటే ఒకసారి ఏదో కొంప మూలిగిపోయినట్టు ప్రపంచం అంతా ఏమి విపరీతమైన భయం పుట్టి దాంతో గుండె దడ, గుండెలో నొప్పి, అలాగే స్టమక్ నొప్పి, లేకపోతే హెడేక్, డిజీనెస్, హైపర్ వెంటిలేషన్ అంటాం. హైపర్ వెంటిలేషన్ అంటే గబగబా ఊపిరి మన కంట్రోల్లో లేకుండా మామూలుగా ఊపిరి తీర్చడం కాకుండా మామూలుగా 18 సార్లు నిమిషానికి చేయవలసింది 30-30 సార్లు నమసారి అన్న అంత, దాంతో మన శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అన్నీ బయటకు వెళ్ళిపోయి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయి యాక్చువల్గా కొలాప్స్ అవ్వటం అంత స్థితి కూడా వస్తుంది. అది కేవలం దీనివల్ల అంటే జబ్బు వల్ల కాదు, మానసికంగా మనం భయపడడం వల్ల వచ్చే స్థితి అది. అలాగే కొంతమందికి స్టమక్లో చాలా తేడా చేస్తుంది. స్టమక్ నొప్పులు వస్తాయి, డయరీ వెళ్తుంది, కాన్స్టిపేషన్ వెళ్తుంది, స్టమక్ నొప్పి కూడా చాలా విపరీతంగా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటంత స్థితిగా వస్తుంది. అలాగే కొంతమందికి తలనొప్పి వస్తుంది, విపరీతం తలనొప్పి వస్తుంది, డిజీనెస్ వస్తుంది. దీని అందరికీ మెడికల్గా ఏంటంటే 2-3 అంటే ఇది దీన్ని మీరు అందరూ గుర్తుపట్టక్కర్లేదు, కానీ మెడికల్గా ఏమవుతుందంటే మన మెదడులో హైపోథాలమస్ అని ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, కిడ్నీ దగ్గర ఎడ్రినల్ గ్లాండ్ అంట ఉంటుంది, దీన్ని హైపోథాలమిక్ పిట్యూటరీ ఎడ్రినల్ యాక్సెస్ అంటారు. అలాగే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, అవి ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్ అని హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. వీటిలన్నిటి వల్ల జరిగేది ఏంటంటే మన శరీరానికి హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. ఈ సైటోకిన్స్ అన్నారు చూడండి, మధ్య అందరూ మీకు వినే ఉంటారు అక్కడ సైటోకిన్ స్టార్మ్ అని రేడియోలో చెప్తూ ఉండి ఉంటారు. ఈ సైటోకిన్స్ పెరుగుతాయి, అలాగే ఈ ఎడ్రినల్ గ్లాండ్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ మానసిక ఆందోళన వల్ల, మానసిక డిప్రెషన్ వల్ల మన శరీరం పాడవుతుంది. దీనికి సరైన మందు లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తారు, ట్రాంక్విలైజర్స్ అని, యాంటీ డిప్రెషన్స్ అని ఇస్తారు, అది వేరే విషయం. ఎక్కువ ఇది ఎక్కువగా ఉంటే అది ఒక్కోసారి అవసరం వస్తుంది, దాన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేయగలిగిన ఆయన చేస్తారు, లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ పంపిస్తారు. కానీ దానివల్ల ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు సైకాలజిస్ట్ వెళ్తే ఒక అరగంట మాట్లాడగలరు, 1 గంట మాట్లాడగలరు. దానివల్ల మనంతట మనం మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటే 2 విధాలుగా కాపాడుకోవాలి. ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల అంటే ఎప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయమని మన పెద్దలు మనందరికీ చెప్తూనే ఉంటారు. ఆ వ్యాయామం మనం చేస్తాం, కొందరు మన బాడీని కొందరు తీసుకోరు, కొందరు ఆటలు ఆడి అయితే ఏమైంది, ఏ విధంగానైనా అదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి శరీరానికి. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, శరీరంలో మన మసిల్స్ పెరిగి శరీరం మా కండరాలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీనివల్ల తర్వాత చెప్పే దాని వల్ల మనకు బ్యాలెన్స్ పెరుగుతుంది. మనకి వృద్ధరికం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ పెరిగి చాలాసార్లు మనం పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యి చాలా బాధపడతాం. ఆ ముసలివారికి 1 కాజ్ ఆఫ్ డెత్ ఫ్రాక్చర్స్ అయ్యి దానివల్ల క్లాట్స్ పెరిగి లంగ్లోకి వెళ్ళి సడన్గా ప్రాణాలు పోతారు.
సో ఇట్లన్నిటికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉపయోగం, అన్నిటికంటే వీటికంటే ఎక్కువ ఉపయోగం యోగా. ఆ యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫిజికల్గా ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు చేసామనుకోండి, సూర్య నమస్కారాల వల్ల ఏమవుతుందంటే అది కొంచెం నేర్చుకున్న తర్వాత ఒకటి వీటిలన్నీ హార్ట్ రేట్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, బ్యాక్కి మన బ్యాక్ మసిల్స్ వీక్ అవుతాయి పెద్ద అయిపోయి, ఆ బ్యాక్ మసిల్స్కి గట్టిపడుస్తుంది. అలాగే తర్వాత అయిన తర్వాత ఇంకొక విషయం, ఎవరన్నా విగరస్గా ఎక్సర్సైజ్ చేసినా కానీ లేక యోగాసనాలు చేసిన తర్వాత కూడా ఒకసారి రిలాక్స్ అయినప్పుడు శవాసన అని ఉంటుంది, ఆ శవాసనలో కంప్లీట్గా మీరు రిలాక్స్ అయితే యాక్చువల్గా ఎంతో తృప్తిగా ఉంటుంది, మనసంతా కామ్గా అవుతుంది. సారీ, ఆ విధంగా మనసంతా కామ్ అవుతుంది. ఫోన్ కాల్ వచ్చి నా డిస్టర్బ్ అయింది. మనసంతా డిస్టర్బ్ అయింది, సారీ. ఒక్క నిమిషం. అలాగే యోగ స్థితిలో కూడా యోగం చేసుకుంటా కూడా యోగ నిద్ర అని వస్తుంది. ఆ యోగ నిద్ర ఒక్క 10 నిమిషాల్లో ఆ యోగ నిద్ర వచ్చినది మన 8 అవర్స్ గుడ్ నైట్ స్లీప్తో, గుడ్ స్లీప్తో సమానం. సో ఈ విధంగా యోగాసనాల వల్ల మనకి ఆ మైండ్ కామ్ అవుతుంది, అలాగే ఫిజికల్గా కూడా ఉపయోగపడుతుంది. సరే, ఈ విధంగా మనకి ఈ ఉపయోగపడతాయి. ఇది 2 విధాలుగా వీడియోలు చూపిద్దాం. ఈ వీడియోలు చేసింది 2 విధాలుగా చేసాం. ఒకటి యోగ పద్ధతిని ఒక స్వామి జ్ఞానానంద ప్రియ శిష్యులైన డాక్టర్ ఉమాపతి గారు యోగం చేసి చూపిస్తారు. అలాగే నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలంటే ఈ రోజుల్లో బయటికి వెళ్ళి చేయటం కష్టాలు ఉన్నాయి. అందరికీ మంచిది సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. వాకింగ్కి పల్లెటూరులో అయితే పర్వాలేదు, సిటీస్లో వాకింగ్ కొంచెం కష్టం, ఎంచేదంచే చాలా ట్రాఫిక్, ఎక్కడైనా ట్రాఫిక్కే. అదే కాకుండా ట్రాఫిక్ ఇది వాకింగ్లో వచ్చిన ఇదేంటంటే ఒకరోజు ఎండలు ఉంటాయి, ఒకరోజు వానలు ఉంటాయి, ఒకరోజు చలి ఉంటుంది, ఏదో విధంగా కొంచెం ఆటంకం వస్తుంది. ఎక్కడికో పార్క్కి వెళ్ళటం కూడా అందరికీ అవకాశం ఉండదు. అందుచేత ఇప్పుడు ఈ సమయంలో ఈ కోవిడ్ వల్ల ఎక్సర్సైజ్లు ఇంట్లోనే చేయటం చాలా మనకు ఉపయోగపడుతుంది. ఈ హోమ్ ఎక్సర్సైజెస్ దీనికి మనం ఇంట్లోనే చేయొచ్చు. బయట మన బయటికి వెళ్ళి ఎక్కడో వెళ్ళి యోగా స్టూడియోలో కానీ లేకపోతే జిమ్లో కానీ వెళ్ళాల్సిన లేకుండా ఇంట్లో ఏ విధంగా చేయొచ్చో కూడా చూపిస్తాం. ఆ 2 చూసిన తర్వాత మళ్ళా దీనికి ఈ సభకి తిరిగి వద్దాం. డాక్టర్ భానుప్రసాద్ గారు మీరు ఆ వీడియోలు చూపించండి. ఓకే సార్. మీ వీడియో చూపించమంటారా అండి? నా వీడియో చూపించండి. ఓకే సార్. మీరు కంటిన్యూ చేయండి, వీడియో వచ్చేదాకా. ఏ విధంగా చూపిస్తున్నానంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి కార్డియో ఎక్సర్సైజెస్.
కార్డియో ఎక్సర్సైజ్లు అంటే మన బాడీ మూవ్ అవుతూ ఉండాలి. ఏ విధంగా మూవ్ అయినా కానీ ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ కొంచెం పెరుగుతుంది, దాంతో కొంచెం ఆయాసం వస్తుంది. ఇది పెద్దవారు కొంచెం జాగ్రత్తగా, అంటే వయసు ఉన్నవాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి, కొద్ది కొద్దిగానే చేయండి. కొద్ది కొద్దిగా చేసి రోజు రోజు కొంచెం కొంచెం పెంపొందించుకోవాలి. అది ప్రిన్సిపల్ ఏంటంటే మన బాడీ కాళ్ళు చేతులు కూడా మూవ్ అవుతూ ఉండాలి. అంటే మనం చిన్నప్పుడు పరిగెడతాం కదా, పరిగెట్టడం అంటే మనం పరిగెట్టమని కాదు, కాళ్ళు మూవ్ అవుతూ ఉండాలి. స్టేషనరీగానే మూవ్ అవ్వచ్చు, మనం బయట పరిగెత్తక్కర్లేదు. అవి కొంచెం చూపిస్తాను ఎలాగో వీడియో వచ్చినప్పుడు. ఇంట్లో ఆ విధంగా కదలకుండానే మనం చూపించవచ్చు ఆ విధంగా కార్డియో. తర్వాత ప్రతి మసిల్ గ్రూప్స్ కూడా, ఎస్పెషలీ పెద్దవారికి మన మసిల్ వేస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఉపయోగించుకోక ప్రతిదీ కూడా మన గ్రూప్ ఆఫ్ మసిల్స్ అన్నీ కూడా మసిల్స్ వీక్ అయిపోతాయి. ఒక్కొక్క గ్రూప్కి ఏ విధంగా చేయాలో కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఏమిటంటే దీనికి కూడా మనం జిమ్కి వెళ్ళక్క లేకుండా ఇంట్లో ఏమున్నాయో అవే వాటితోటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైసెప్స్ ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, మనకి డంబెల్స్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండదు. దానికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, మన మిల్క్ జార్ ఉంటుంది కదా, లేకపోతే ఏదో గ్యాలన్ జార్ ఉంటుంది, ఆ గ్యాలన్ జార్తో మీరు పూర్తిగా నీరు కానీ నీరు నింపేస్తే అవసరమైతే కొంచెం ఇసుకేసి దాన్ని నింపేసి మూత పెడితే, మూత పెట్టి చేస్తుంటే దాంతో వీడియో వస్తుంది ఇప్పుడు చూడండి, నేను అది చెప్తా ఉంటే కామెంట్ చేస్తూ ఉంటాను. ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ లో ఇంత ఇంత ఎలా చేయటం చాలా క్రియేట్ సార్. ఇవన్నీ కూడా కార్డియో ఎక్సర్సైజెస్, దీంతో మనం కలుగుతూ ఉంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. బ్రేక్ అండి, ఇది ఇలాగా కంటిన్యూగా స్పీడ్గా కంటిన్యూగా ఇస్తున్నారు, గ్యాప్ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందండి. అందరికీ ఇబ్బందిగా ఉంటుంది, ఎంతవరకు చేయగలరో అంతకే, ఇంత చెయ్యొద్దు. కానీ ఇందులో యంగ్ పీపుల్ ఉన్నారు కదా కొంతమంది, వాడు చేయొద్దు. ఇది నెమ్మదిగానే ఒక అంత ఒక్కసారి చేయకూడదు, ఒకసారి చేస్తే మంచిది కాదు. కొద్ది కొద్దిగానే, ఊరికే 2 నిమిషాలు 1 నిమిషం చేసినా కానీ, ఒకరోజు 1 నిమిషం చేస్తే 2వ రోజులు 1 నిమిషం ఉన్నారా, 3వ రోజు 2 నిమిషాలు. మీరు ఈ వయసులో ఇప్పుడు ఇంతలా చేశారు కదా, మీకు ఆయాసం కానీ ఎటువంటి రాలేదండి? పెరుగుతుందమ్మా, చిన్న ముందు ఆయాసం వస్తుంది, కానీ ఇది నేను చాలా రోజుల నుంచి చేస్తున్న వాళ్ళనే అలా ఉంది. నేను ఎందుకు చేస్తున్నానో కూడా నేను చెప్తాను, నాకు డయాబెటీస్ ఉంది,
నాకు చిన్నత మా వంశపారంపర్యంగా డాక్టర్ కృష్ణదేవ గారు నాకు వంశపారంపర్యంగా డయాబెటీస్ ఉంది. ఆ డయాబెటీస్ని నేను నన్ను నా బాడీని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మందులు వేసుకోవాలి, ఆహారం జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. నేను నా నేను అప్పుడప్పుడు అందరిలాగే ఏమన్నా ఒక్కోసారి కక్కుర్తి పడతానంటాను. ఏమన్నా స్వీట్ తిన్నాను అనుకోండి, స్వీట్ తినక ఏం చేయాలంటే వెంటనే ఇంటికి వెళ్ళి బయట తింటే కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను. నేను నా సొంతంగా చూశాను, ఏమన్నా స్వీట్ తింటే నా షుగర్ పెరుగుతుంది, తర్వాత ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే నేను చూసుకుంటే అట్లీస్ట్ 10 పాయింట్లు తగ్గుతుంది. అంచేత నా శరీరాన్ని కాపాడుకోవటానికి, నా డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి. దీన్ని నేను చూపించటం ఎందుకు చేపిస్తున్నానంటే, మీరు అన్నట్టు వయసు ఉన్నవాళ్ళే ఇలా చేస్తూ ఉంటే మీరు ఎందుకు చేయకూడదని మీకు ఇన్స్పిరేషన్ వస్తుందని ఆ ఐడియాతోటే ఇది చూపిస్తున్నాను. అంటే ఇది ఇదేం కాదు. సో ఇంతవరకు చూపించిన అన్నీ కూడా కార్డియో ఎక్సర్సైజెస్. అలాగే దీంతో కూడా ఇప్పుడు చూడండి, బ్యాక్కి ఇది సూర్య నమస్కారాలు వస్తుంది, ఇది పాట సూర్య నమస్కారాలు. ఇది మన ఫ్రాగ్ జంప్ చేసినట్టు జంప్ చేస్తే బ్యాక్కి ఉపయోగం బాగా. ఇది కూడా దీనివల్ల కూడా మనకి కంట్రోల్ వస్తుంది. అలాగే అయిన వెంట ఈ విధంగా మమ్మల్ని చేయమని కూడా కాదు. ఇది చూడండి, మళ్ళా అదే ఇంక 2-3 సార్లు చేస్తున్నాను. దయచేసి కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు ఈ విధంగా చెయ్యొద్దు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతే. 5 నిమిషాలు ఒక మొదలుపెట్టినప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు చేసినా చాలు. అక్కడి నుంచి రోజు మొదలు పెడితే మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇవి పాట చూసారా, ఇదేమో రన్నింగ్ ఇన్ బయట కదలకుండా ఇంట్లోనే రూమ్లోనే రన్నింగ్ ఇన్ ప్లేస్, రన్నింగ్ ఇన్ ప్లేస్ అన్నమాట. తర్వాత ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఇండివిజువల్ గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ ఏ విధంగా మనం కాపాడుకోవాలో చూపిస్తాం. ముందు వచ్చేది ఏంటంటే ఈ థై మసిల్స్కి ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేయించాలో చూపించవచ్చు. మనం బయటకు వెళ్ళక్కర్లేదు, మన అందరిళ్ళల్లో సాధారణంగా కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ముందు కుడికాలతోటి ఒకటి మెట్టే, ఎక్కువ మెట్లు ఎక్కద్దు. ఒక్క మెట్టు ఎక్కి కాలు ముందు రైట్ లెగ్తో ఎక్కటం, కిందకు దించటం, అలాగా ఒకసారి కానీ 2 సార్లు కానీ, అలాగే 2వ లెగ్ పైకెక్కి కింద దిగటం. సారీ మేము ఇంకో దానికి వెళ్ళాను, ఏదోటి ఏదో వస్తే అది చూపిస్తాం. ఇది కూడా ముందు చెప్పింది, మన బయట ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ లేదు కనుక అది డంబెల్ అనుకోండి, మీకు అది అవసరం లేదు. అంచేత నేను వెనకాల ఒక ఇటుకని పట్టుకు చూపించాను. అలాగే ఇదేంటంటే షోల్డర్కి మంచిది, ఇది షోల్డర్కి షోల్డర్ మూవ్ అవుతుంది. మనకు పెద్ద అయ్యాక అందరికి కూడా కొంత ఆర్థరైటిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వచ్చాక ఫ్రోజన్ షోల్డర్ అయ్యి వస్తాయి. ఇవి చిన్న చిన్న ఎక్సర్సైజ్తో అగైన్ చాలా తక్కువ బరువుతో చేయొచ్చు. అసలు బరువు లేకపోయినా మంచిది. ఇవన్నీ కూడా చాలా ఎంతో బరువు ఉండవు. ఇవి మా ఉంటే 1 కిలో ఉంటుందేమో, అంతకంటే ఉండదు. ఇందాక చెప్పాను కదండి, మిల్క్ జగ్ ఓ గ్యాలన్ మిల్క్ జగ్లో వాటర్ పోసుకుంటే అది 2.5 కిలోస్ 5 పౌండ్స్ ఉంటుంది. దాంతో కూడా మీరు ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ ఇటుక లేకపోతే మన అందరింటి దగ్గర ఓ బకెట్ ఉంటుంది. ఆ బకెట్లో కొన్ని నీళ్లు పోసుకున్నా కానీ, లేకపోతే కొంచెం ఆలోచించండి, లేకపోతే కొంచెం చిన్న బరువు పెట్టుకుని అంతే. ఇప్పుడు ఎవరి మట్టుకు వారు ఊహించి చేయొచ్చు,
జాగ్రత్త అండి, అందులో నీరు పోసుకుంటే మీద పడుతుంది. అలాగని కాదు, ఏదో విధంగా మీరు ఊహించవచ్చు, మనందరూ కూడా అదే నేను అవుతున్నాను, అందులో నీరు పోసుకుంటే మీద పడుతుందని. సో అవి షోల్డర్ ఎక్సర్సైజెస్, ఇంతకుముందు చేసింది బైసెప్స్ ఎక్సర్సైజెస్, అలాగే అది అది ఫ్రంట్ రైజ్ అంటారు దీన్ని. ఫ్రంట్ రైజ్ వల్ల జరిగేవి ఇంకో విధంగా షోల్డర్స్కి అన్ని విధాలుగా షోల్డర్ ఎక్సర్సైజెస్ అవుతాయి. ఎవరండి? స్పాండిలైటిస్ చేయొచ్చండి తప్పకుండా. కానీ స్పాండిలైటిస్ అందరికీ ఉంటుంది, నాకు ఉంది. దాన్ని చేయవలసింది ఏంటంటే బరువు పెట్టకుండా చూడండి. అన్ని వరకు చేయవలసింది సాధారణంగా దీన్ని కిటిక ఏంటంటే స్లోగా స్టార్ట్ చేయాలి. స్లోగా స్టార్ట్ చేసి దీన్ని పుష్ చేయకూడదు మన బాడీని. కొంచెం కొంచెం రోజుకి ప్రతిరోజు చేస్తుంటే ఒకరోజు 1 కిలోతో చేసినా లేకపోతే అసలు బరువు లేకుండా చేసినా కానీ, ఇందాక చూసిన షోల్డర్ ఎక్సర్సైజెస్ ఉన్నా చూడండి, అవి బరువు లేకుండా చేయొచ్చు. ఫ్రంట్ రైజెస్, లేటరల్ రైజెస్, తర్వాత షోల్డర్ ప్రెస్ అంటాం, షోల్డర్స్ పైకి ఎత్తటం, అలాగే బోర్లా పడుకొని, మంచం మీద బోర్లా పడుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఇందాక చూసిందే మళ్ళా వస్తున్నట్టుంది అది. తర్వాత వచ్చే ఎక్సర్సైజ్ కూడా ఇది చూపించలేదు కరెక్ట్, ఇది చూడింది కాదు. దీన్ని ఇది ఏంటంటే క్లోజ్డ్ రో అంటాం. దీనివల్ల దీనికి కూడా ఇది వస్తుంది, చెస్ట్ మసిల్స్ కూడా. అలాగే చూడు, కిందకంటే దిగి పైకి వస్తూ ఉంటే మన లెగ్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. బ్యాక్, ఈ బ్యాక్కి లెగ్ మసిల్స్కి స్ట్రాంగ్ అవుతాయి. సారీ, రిపీటేషన్ వస్తుంది. ఇంకో దానికి నెక్స్ట్ దానికి చూపిస్తాం. అవన్నీ కూడా ఏమిటంటే వస్తుంది, ఒక్క నిమిషం ప్లీజ్ బీ పేషెంట్ ఫర్ ఎ సెకండ్. ఇది అయిపోయిన తర్వాత అది వస్తుంది. అదేంటంటే ఇందాక చెప్పినట్టు లెగ్ మసిల్స్కి ఎలా స్ట్రాంగ్ రాంగ్ చేసుకోవాలో చూస్తుందాం. సరే, అది వీడియో లోడ్ అయినప్పుడు అయ్యేలోగా 2 విషయాలు మాట్లాడుకుందాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల ఏ విధంగా మన బాడీకి బెనిఫిట్ అవుతుందో కొంచెం మాట్లాడుకుందాం. అలాగే యోగా వల్ల ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో చేసుకుంటే, మనకు అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తుందని అందరూనే, మనం ఎప్పుడు పాటించలేదు, మన పెద్దలందరికీ మనం చెప్పారు. ఇది చూడండి, ఇది అయిన తర్వాత యోగా గురించి మాట్లాడుకుందాం. అలాగే ఒక పక్కనే సాధారణంగా మన మెట్ల దగ్గర, స్టేర్ కేస్ దగ్గర పట్టుకోవడానికి కూడా వెనకాల ఏదో ఒకటి ఉంటుంది, ఆ స్టేర్ కేస్ని సపోర్ట్ చేసుకుని అలాగా పైకి ఎక్కటం, దిగటం. దీనివల్ల కండరాలే కాదు, హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది, చాలా తొందరగా ఆయాసం వస్తుంది. ఎక్కువ చెయ్యొద్దు, రోజుకి ముందు ఒక రోజు ఒకటి, తర్వాత రోజు ఒకటి. ఇది మన సిట్అప్స్, మన కుర్చీలు. చిన్నప్పుడు మన మాస్టర్ కుర్చీలు తీయించేవారు. ఇది కూడా చాలా సింపుల్ కానీ చాలా మంచి ఎక్సర్సైజ్. దీనివల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, లెగ్ మసిల్స్, థై మసిల్స్, గ్లూటియస్ మసిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. అది చేశాక మళ్ళా ఇలాగా ఇది థై ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. దీనివల్ల ఏంటంటే స్ట్రెచ్చింగ్ అన్నమాట. మన క్వాడ్రిసెప్స్ మసిల్స్, అలాగే హ్యామ్స్ట్రింగ్స్ వెనకాల, థై వెనకాల మసిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ చేస్తే, నేను ఇదివరకు చెప్పినట్టు మన వృద్ధులకి బ్యాలెన్సింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ వస్తుంది, పడకుండా ఆపుతుంది. అంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏం చేద్దంటే నేను కూడా వృద్ధుని కదా,
వృద్ధుని, డయాబెటీస్ ఉంది నాకు. నాకు ఉదరికంలో హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని కోరిక పుట్టింది. అప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక కుదరలేదు. అందువల్ల ఈ బ్యాలెన్స్ ట్రైనింగ్ చాలా విగరస్గా చేశాను. ఇంచేదంటే అక్కడ పడితే నా మనల్ని తీసేవాళ్ళు ఎవరు ఉండరు. 12,000 అడుగున ఎత్తున అవన్నీ రాళ్ళు గొప్పలు. ఆ బ్యాలెన్స్ ట్రైనింగ్ కొన్నాళ్ళు విగరస్గా చేసిన వల్ల అక్కడ నేను ఎక్కడా పడలేదు. ఏదో కొద్దిగా యాంకిల్ స్ప్రెయిన్ అయింది కానీ ఏమీ కాలేదు. సో ఇవన్నీ కూడా ఇది పెద్దవారి కాదు, మన సభలో చిన్నవారు వయసులో ఉన్న చిన్న వయసులో ఉన్నవారు వారందరూ కూడా ఇంట్లోనే చేయొచ్చు. ఇవన్నీ కేవలం ఊరికే ఎగ్జాంపుల్గా చూపించారు కానీ ఇవి మీరు ఏ చూడాలన్నా కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. ఎవరికన్నా ఏ విధంగా ఇది యోగా, ఇది కూడా ఒక యోగా పోజ్ ఇది. ఇవి ఇవన్నీ కూడా షోల్డర్కి బ్యాక్కి కూడా మంచి జరుగుతుంది. ఈ యోగా దాంట్లో కూడా షోల్డర్స్ అన్నీ కూడా అలాగే. ఇది చూడండి, ఇది కూడా ఇందాక చెప్పినట్టు సూర్య నమస్కారాల్లో ఇది ఒక పోజు. దీనివల్ల కూడా మన దట్ ఈస్ ఆ ఎక్సర్సైజు చాలా మంచిది. యాక్చువల్గా అది సోల్జర్స్ చేయిస్తారు ఇక్కడ, చాలా విగరస్గా 30-40 చేయిస్తారు. తర్వాత వచ్చే వీడియోలో ఇన్నర్ థై మసిల్స్కి అగైన్ ఇది బ్యాలెన్స్ ట్రైనింగ్ కూడా. ఇన్నర్ థై మసిల్స్, లాటరల్ థై మసిల్స్కి కూడా వస్తుంది. అది బ్రీఫ్గానే ఉంటుంది. అలాగే కూడా వస్తుంది. సరే, ఈ విధంగా కూడా 2-3 సలహాలు ఇస్తాను. ఇవి నేర్చుకోగలిగిన వారికి ఆసక్తి ఉంటే, ఏ ఆసక్తి ఇప్పుడు మనకి ఇదో విధంగా మన యాంగ్జైటీని, డిప్రెషన్ని తరలించుకోవడానికి ఇదొక పద్ధతి. యాంగ్జైటీని, డిప్రెషన్ని పద్ధతి ఏంటంటే ఎక్సర్సైజ్ ఒకటి, యోగా ఒకటి, తర్వాత మెడిటేషన్ ఒకటి, దానికి కూడా వస్తాం. ఇవి లంజెస్ అంటాం. ఈ లంజెస్ వల్ల అలాగా ముందుకి వెళ్ళటం రావటంలో కూడా అగైన్ థై మసిల్స్కి, హార్ట్ కూడా, హార్ట్ రేట్ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది. అలాగే ఇంకో విధంగా వస్తుంది, నెమ్మది నెమ్మదిగా వస్తాయిలేండి. అలాగే మన ఫుట్ మసిల్స్కి అన్నిటికీ కూడా వస్తాయి. సరే, అది లో డైలాగ్, ఇంకోటి చేస్తాము. యోగా వల్ల మన ఆరోగ్యానికి ఎలా, ఏ విధంగా బాగుపడుతుందంటే, కొంచెం చాలా బ్రీఫ్గా, చాలా సింపుల్గా లే పీపుల్కి అర్థమయ్యేలాగా ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాను. దీనికి చాలా మట్టి సైంటిఫిక్ లిటరేచర్ ఇండియా నుంచే వచ్చింది, దానివల్ల ఉపయోగం. అలాగే ఒక జర్మనీ నుంచి ఒక పబ్లికేషన్ కూడా వచ్చింది. వారు ఏం చేశారంటే కంట్రోల్ స్టడీ చేసి ఒక 3 నెలలు యోగా చేసి, యోగాని ముందు అన్ని విధాలుగా యోగా ఆసనాలు వేసి మెడిటేషన్ చేయించి ఒక కంట్రోల్ గ్రూప్లోని, తర్వాత యాంగ్జైటీ డిప్రెషన్ వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేసింది ఏంటంటే 65% ఇంప్రూవ్మెంట్ అండ్ వెల్ బీయింగ్ అన్నారు. అంటే జనరల్గా యోగా కానీ ఎక్సర్సైజ్ ఈ విధంగా చేస్తే మనకి బాగుందని అనిపిస్తుంది, అదొకటి. 30% యాంగ్జైటీ ఇంప్రూవ్మెంట్ ఉందన్నారు, 30% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యాంగ్జైటీ. అలాగే 50% ఇంప్రూవ్మెంట్ ఇన్ డిప్రెషన్. సో యాక్చువల్గా కొన్ని పబ్లిష్డ్ స్టడీస్ కూడా ఉన్నాయి. అది మనం దాన్ని క్వశ్చన్ చేసుకోకర్లేదు. ఇది లెగ్ మసిల్స్కి ఉపయోగం అండి. ఇది సింపుల్గా మనం నుంచుని ఫ్రంట్గా టోస్ మీద నుంచోవడం అన్నమాట. ఇది అది బాడీ స్ట్రైట్గా పెట్టుకుని నుంచుని పెట్టుకుంటే లెగ్ మసిల్స్కి, ఫుట్ మసిల్స్కి కూడా ఉపయోగపడుతుంది.
అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు యాక్చువల్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. దీనివల్ల ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల, అలాగే హైపోథాలామిక్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సెస్ వల్ల వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, ఆ యోగా ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగపడుతుంది. అరే మా దీన్ని మీరు క్వశ్చన్ చేయక్కర్లేదు, ఉపయోగపడుతుందా లేదా, దీనికి సైంటిఫిక్ లిటరేచర్ ఉందా లేదా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీనివల్ల నష్టం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏ విధమైన చెడ్డ లేదు దీనివల్ల, ఇది మందు కాదు, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఖర్చు లేదు, బయటకు వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనమే చేసుకోక్కర్లేదు. ఇది ఇది నేను చూపించేది ఏంటంటే అది బ్యాక్ ఎక్సర్సైజెస్. అలాగే తర్వాత ఏది వస్తుందంటే చిన్న చిన్న ఆసనాలు. ఈ ఆసనాలు బేసిక్ ఆసనాలు, తర్వాత ఉమాపతి గారు బాగా వివరంగా చూపిస్తారు. ఇది మెడిటేషన్లో జ్ఞానానంద ఎక్కువ చూపించింది పద్మాసన, సిద్ధాసన, పశ్చిమోత్తాసన. పద్మాసన మనందరికీ తెలిసిందే. పద్మాసన వల్ల ఉపయోగం ఏంటంటే ప్రాక్టీస్ వల్ల మన బ్యాక్ స్ట్రైట్న్ అవుతుంది. బ్యాక్ స్ట్రైట్న్ వల్ల మనకి కాసేపు కూర్చోవడం వల్ల, ఇది ఇది స్టమక్, మన అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇవి మనందరికీ, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ మనందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే సన్నగా ఉన్నాను మనందరికీ పొట్ట ఉంటుంది. పొట్ట ఈ ఆరోగ్యానికి చాలా చెడ్డ. ఇంకెక్కడ ఫ్యాట్ లేకపోయినా కానీ విసరల్ ఫ్యాట్ ఉంటుంది, అది విసరల్ ఫ్యాట్ కార్డియాక్ ఇష్యూస్కి అదొక రిస్క్ ఫ్యాక్టర్స్. అవి తగ్గించడానికి ఈ విధమైన ఏంటి, స్టమక్ మసిల్స్, రెక్టస్ మసిల్స్, ఇవి ఆబ్లిక్ మసిల్స్కి ఇవి ఉపయోగపడతాయి. అంచేత కొంత స్టమక్ మసిల్స్కి ఉపయోగపడటానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత పశ్చిమోత్తాసన వల్ల ఉపయోగం ఏంటంటే ఈ బ్యాక్ మసిల్లు స్ట్రైట్న్గా ఉంటాయి. ఆ స్ట్రైట్న్గా ఉండటం వల్ల మనకి మెడిటేషన్ చేసుకున్నప్పుడు కాన్సన్ట్రేషను కొంచెం బాగుంటుంది. అలాగే పద్మాసన, సిద్ధాసన ఒకటి, సుఖాసన అని ఒకటి ఉంటుంది. సుఖాసనలో మనం ఎక్కువ కష్టపడక్కర్లేకుండా, అందరం మనందరూ పద్మాసనంలో ఎక్కువసేపు ఉండలేం కదా. పశ్చిమోత్తాసనం కొంచెం పిల్లలకి కష్టం, అది పిల్లలకి పర్వాలేదు, పెద్దవాళ్ళకి కష్టం. స్వామీజీ యాక్చువల్గా పద్మాసనంలోనూ పశ్చిమోత్తాసనంలో నిద్రపోయేవారట, అంత కాన్సన్ట్రేషన్. ఇది పశ్చిమోత్తాసనం. యాక్చువల్గా అది నాకు బెండింగ్ రాదు, అది కంప్లీట్గా హెడ్ నీస్ దగ్గరికి రావాలి. ఇది సిద్ధాసన. ఈ సిద్ధాసనంలో కూర్చుంటే కాన్సన్ట్రేషను బాగా కొంచెం వస్తుంది. ముందు కాళ్ళు నిప్పెడతాయి, ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే తగ్గుతుంది. ఇది ఈ నేను ఈ విధంగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఎంతో ఈ ఈ కోవిడ్ వల్ల మనకి బయటకు వెళ్ళటానికి ఆస్కారం తక్కువైంది కనుక ఇండోర్ ఎక్సర్సైజెస్ కొంతన్నా చేస్తూ ఉంటే ఉపయోగపడతాయి. ఈ సభ మొదలుపెట్టినప్పుడు ప్యానిక్ డిజార్డర్ అన్నాను కదా, కొంతమందికి ప్యానిక్స్ వస్తున్నాయి. ప్యానిక్స్ వచ్చినప్పుడు ఒకటి ఇమ్మీడియట్గా మనం చేయవలసింది ఏంటంటే, ఆ హైపర్ వెంటిలేషన్ వస్తుంది కదా, అంటే గబగబాగా ఊపిరి పీల్చుకోవటం, ఎక్కువగా ఊపిరి పీల్చుకోవటం, దాన్ని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి నాకేమీ కాదు, ఇది కేవలం నా భయం వల్ల వచ్చింది అని ఒకసారి తలుచుకొని, ఒక చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఇమ్మీడియట్గా నాలుగు గుంజీలు తీయటం, లేకపోతే రెండు మూడు మెట్లు ఎక్కటం, లేకపోతే ఒక గదిలో ఉంటే ఆ గదిలోంచి తలుపులు వేసుకుంటే గదిలోంచి బయటకు వెళ్ళిపోవటం, లేకపోతే మన మిత్రులు కానీ ఒక తెలుసున్న డాక్టర్ కానీ లేకపోతే ఎవరికో మీకు సలహా ఇచ్చే దానికి ఫోన్ చేసి మాట్లాడితే అది
ఈ ప్యానిక్ డిజార్డర్ యూజువల్గా 10-15 వర్షాల్లో పోతుంది. ఈలోగానే ఇంత ముందు చెప్పినప్పుడు కొందరికి చాలా భయపెట్టేస్తుంది, అంటే పాల్పిటేషన్స్ వచ్చి, అంటే గుండె దడ వచ్చి, లేకపోతే గుండె నొప్పి వచ్చి, ఏమో నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అనుకో అన్న అంత భయం వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మరి నిజంగా హార్ట్ అటాక్ వస్తుందేమో, మరి ఈ విధంగా ఇది కేవలం నా ప్యానిక్ డిజార్డర్ కాదేమో అంటే యూజువల్గా ఇదైతే ఒక 10-15 నిమిషాల్లో నేను చెప్పిన పద్ధతి అది ఈ పద్ధతిలో అంటే మనసు కామ్ చేసుకుంటే కొంచెం పోతుంది. బయటికి రండి, కొంచెం ఆధ్యాత్మికంగా ఒకసారి భగవంతుని తలుచుకుందాం. ఇష్టదే మీకు ఏదైతే ఏ విధంగా అయితే ఇష్టమైతే ఒక్కసారి మైండ్ని కామ్ చేసుకుంటే ఆ ప్యానిక్ డిజార్డర్ నుంచి మనం బయటపడతాం. కోవిడ్ గురించి నేను ఇంతవరకు చెప్పదలుచుకుంది ఈ దారికి అంతే. దీని మెయిన్ పర్పస్ ఇంకోటి ఏంటంటే యోగా అన్నాం. యోగా చూపిస్తారా మా భానుప్రసాద్ గారు? ఆయన వీడియో లోడ్ చేసేలా ఉండి అయ్యా. అదే మీ వీడియోలు అయిపోయినాయండి. ఉమాపతి గారు ఏమంటారు? ఉమాపతి గారు వేయండి. ఉమాపతి గారు వీడియో లోడ్ చేసే వరకు కొంత యోగా అన్న మాట చాలా ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాం. నిజంగా ఆలోచించుకుంటే యోగా అంటే మనకి ఇది నెగిటివ్గా అంటాం కాదు, చాలామందికి తెలియదు, ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో. ప్రతి వాళ్ళు యోగాకి వెళ్తున్నాం యోగాకి వెళ్తున్నాం అంటారు. యోగాకి వెళ్తున్నాం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రతి జిమ్లోనే యోగా ఉంటుంది. సరే, ఉమాపతి గారు స్వామి జ్ఞానానంద శిష్యుడు కనుక ఆయన మనకి కొంచెం చేసి ఇంటి దగ్గర చేసి చూపిస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసి చూపిస్తున్నారు. ఈయన చిన్నతనం నుంచి కూడా యోగాభ్యాసం చాలా అలవాటు ఈయనకి. వీటిలో వల్ల చూడండి, అన్ని రకాల మసిల్స్ మనం స్ట్రెచ్ చేసుకుంటున్నాం, బ్యాక్ మసిల్స్, అలాగే ఇదేమో అగైన్ బ్యాక్కి, ఆ వెనక్కి వెళ్ళడం వల్ల కండరాలు బ్యాక్ అవి, దీనివల్ల షోల్డర్స్ స్ట్రెచ్ అవుతున్నాయి. షోల్డర్ స్ట్రెచ్ అయిన తర్వాత మన బెండ్ చేస్తున్నాం, అలా కిందకి వెళుతున్నాం. అది చూడండి, అది కూడా అది ఇది వెళుతుంటే ఇందాక మనం చూసిన ఎక్సర్సైజ్ ఇది. ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాడు ఉమాపతి గారు. అలాగే అది కూడా బెండింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు ఇవి. ఇది కంప్లీట్ యోగా మన రెగ్యులర్ ప్రాక్టీషనర్స్కి ఇది చేస్తే చాలా మట్టుకి మనకి ఉపయోగపడుతుంది. అలాగే దీని తర్వాత కూడా ఇంకా కొన్ని ఆసనాలు చూపిస్తారు బెండింగ్కి. ఇది అది చేస్తూ చూపిస్తూ ఉండగా రెండు సలహాలు చెప్తాను. ఇప్పుడు ప్రతి చోట కూడా మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, యూట్యూబ్లో ఉంటారు. ఇప్పుడు చాలామంది యోగా ట్రైనింగ్ అయ్యారు. అలాగే భీమవరం ఆ సమీపంలో ఉన్నవారికి 2-3 సలహాలు ఉంటారు. మా సిస్టర్ లక్ష్మి మనవరాలు ఈ మధ్య ట్రైనింగ్ అయింది. హరి ఆమె అమ్మాయి పేరు హరి. ఆ చుట్టుపక్కల వారు ఆమెను కాంటాక్ట్ చేస్తే మీకు నేర్పుతుంది, మీద ఏ విధంగా జూమ్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ అమ్మాయికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఆమెని అక్కడ ఉంటే మీరు హరి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అది ఆ విధంగా అవకాశం ఉంది. అక్కడే భీమవరం సమీపంలోనే ప్రాణాయామం వల్ల కానీ మెడిటేషన్ వల్ల కానీ మా కజిన్ సిస్టర్ ప్రమీల ఉంది, కోపల గ్రామంలో ఉంటుంది. ఆమె దగ్గర మీరు మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవచ్చు, జ్ఞానానంద ప్రియభక్తురాలు. సో ఆ విధంగా, అలాగే విశాఖపట్నంలో కన్నా ఉన్నవారికి
ఇంకొక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే మా కజిన్ మా నీస ఉన్నాడు కృష్ణని, అతని ద్వారా మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలో, అలాగే అతని భార్య పద్మ ఎక్స్పర్ట్, ఇందులో ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ ఏం కాదు, మెడిటేషన్ క్లాసెస్ ఇవ్వగలదు. ఈ విధంగానే మన ఫ్యూచర్ క్లాసెస్లో పద్మ చేత ఒక మెడిటేషన్ క్లాస్ అరేంజ్ చేద్దాం. తను ఏ విధంగా పతంజలి శాస్త్రం ద్వారా ఎలా చేద్దామో, అలాగే మెడిటేషన్ క్లాసెస్లో గైడెడ్ మెడిటేషన్ అంటాం దీన్ని, గైడెడ్ మెడిటేషన్ వల్ల ఒక్కోసారి నేను చెప్తాను, తర్వాత జయబాబు మన బ్రదరు చెప్పొచ్చు, అలాగే తేజ అని ఒకరు ఉన్నారు, అలాగే మా డాక్టర్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు బుద్ధిస్ట్ మెడిటేషన్ వల్ల. ఆ విధంగా రకరకాలుగా మనం మెడిటేషన్ నేర్చుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం. ఇంకేమైనా లోడ్ అవుతున్నాయండి ఉమాపతి గారి? లోడ్ అవ్వట్లేదు. సరే కాదు, మేము తర్వాత విధంగా కూడా చూసుకుందాం, కానీ ఐడియా వచ్చింది కదండి. సో ఇదంతా కోవిడ్ క్లాస్ కదా, ఇదంతా కోవిడ్ వల్ల మనం ఏమి చేసుకున్నామంటే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం, మన డిప్రెషన్ని యాంగ్జైటీని ఏ విధంగా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాం, ఏ విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ యోగ సాధన వల్ల కానీ, తర్వాత ఏమో మన అంతటా మనం సెల్ఫ్ ట్రీట్మెంట్, కాగ్నిటివ్గా ఏ విధంగా ఆలోచించుకుని, కాగ్నిటివ్ బిహేవియర్ ట్రీట్మెంట్ అంటారు అది సైకాలజిస్టులు, ఆ కాగ్నిటివ్ బిహేవియర్గా చెప్తే నేర్చుకున్నాం. అదే కాకుండా మనకి ఈ విధంగా ఒక మన సత్సంగం నేర్చుకుందాం, మన ఈ జూమ్ ఎక్కువ పర్పస్ ఏంటంటే మనందరూ ఒకరికొకరు సాయం చేసుకోవడానికి. ఇందులో మన అదృష్టం కొలది అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు, నిజంగా ఉండ చెప్పాలంటే అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు, మెడిటేషన్ స్పెషలిస్టులు ఉన్నారు, యోగా స్పెషలిస్టులు ఉన్నారు, అన్ని రకాలుగాని మనం ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. ఏ విధంగా కష్టాల్లో ఉంటే ఇది చేసుకుందాం, దీని పర్పస్ అది. సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఒక వీడియో వస్తుందండి. ఓకే. ఇది చూడండి, ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజెస్. ఉమాపతి గారు మనం లెగ్స్ని ఎలా మసాజ్ చేసుకోవాలో చూపిస్తున్నారు. అలాగే ఇది యాక్చువల్గా యోగా మొదలుపెట్టే ముందు ఇది అవసరం. ఇది ఇంగ్లీష్లో వార్మప్ అంటాం, అంటే మసిల్స్ అన్నీ వార్మ్ చేసుకుంటున్నాం అనమాట. నించేదంటే రెస్ట్గా ఉన్నప్పుడు నుంచి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వకుండా నెమ్మదిగా మన బాడీని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అది అలా చేసుకుంటా ఉండి కానీ ఇవి ఈయన ఏం చూపిస్తున్నారంటే ఇది రోల్ అప్, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మా ప్రతి వారికి మనకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వాడు అంటే ఎస్పెషల్లీ ఎక్కడే కాదు, మనందరికీ కార్ల మీద తిరగటం, మోటార్ సైకిల్ మీద తిరగటం, మన రోడ్లు బాగోపడటం వల్ల కూడా అందరికీ బ్యాక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బ్యాక్ ప్రాబ్లంకి ఇదేంటంటే స్టేషనరీ బైసైకిల్ ఇలాగా చూసారా, అలాగ పడుకుని సైకిల్ తొక్కినట్టు చేస్తే మొత్తం అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి ఇది చూడండి, ఇంత ఇది సింపుల్ ఎక్సర్సైజ్ అయినా కూడా బ్యాక్కి లెగ్ మసిల్స్కి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే కూడా అంత స్ట్రెచింగ్. దయచేసి ఎప్పుడు చేయని వాళ్ళు ఇవన్నీ కూడా ఈ విధమైన స్ట్రెచింగ్ చెయ్యొద్దు. ఇది కేవలం మీకు ఇన్స్పిరేషన్కి చూపించడమే కానీ ఇవన్నీ మీరు చెయ్యాలని మట్టుకు
ఎప్పుడు చేయని వారు ఒక్కసారి ఈ విధంగా చేస్తే కష్టపడతాం, స్ట్రెయిన్ అవుతుంది, చాలా రకాల బాధలు వస్తాయి. దయచేసి ఇవి మేము చూసి ఉన్నాం, ఈ జూమ్లో చూసాం అని చెప్పి వెంటనే చెయ్యొద్దు. ఇది కూడా ఇదేంటంటే స్ట్రెచింగ్కి, స్ట్రెచింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఈ మసిల్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి. చూడండి, ఉమాపతి గారు ఇదివరకు చెప్పాను కదా, గోరగనమూడిలో కూడా ఆశ్రమంలో ఇవన్నీ చేసి చూపించారు. అలాగే ఉమాపతి గారు ఇంకొక ఇది అందరూ కూడా మనందరికీ ఇన్స్పిరేషన్. ఆయన పుట్టింది విజయనగరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు, మధ్యవలస. పల్లెటూరు అంటే చాలా చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో చాలా చాలా పావర్టీ, చాలా పూర్ పీపుల్. అందులో చాలా అందరూ కూడా చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఈయన స్వగ్రామం వల్ల, ఆ ఆశ్రమం వల్ల అక్కడ వెళ్ళి ఉండాలని ఆసక్తితో ఇల్లు నిర్మించుకున్నారు. ఎక్కడైతే తను పుట్టిన ఇల్లునే దాన్ని ఇంప్రూవ్ చేసి ఇల్లు చేసుకున్నారు. అది కాదు ముఖ్యం, అక్కడ హై స్కూల్ ఉంది, ఆ హై స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ హై స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఆ స్టూడెంట్స్కి కావాల్సిన ఏ విధమైన పుస్తకాలు కావాల్సిన, ఏ సప్లైస్ కావాల్సిన, ఏ లోటు వాళ్ళకి రానివ్వరు. అలాగే వారందరికీ, ఆ స్కూల్ పిల్లలందరికీ కూడా సప్లైస్ ఇవ్వటం కాదు, ఎడ్యుకేషన్ మెటీరియల్ ఇవ్వటం కాదు, అవసరమైతే ఏమైనా కంప్యూటర్ కొనటమే కాదు. అలాగే వారందరికీ కూడా ప్రతి స్టూడెంట్స్ అందరికీ కూడా జ్ఞానానంద గురించి, ఈ యోగాసనాల గురించి, జ్ఞానానంద లైఫ్ అండ్ వారి వల్ల ఇన్స్పిరేషన్ ఏంటి, పిల్లలందరికీ కూడా చాలా ముచ్చటేస్తుంది. చాలా దురదృష్టం కొలది ఉమాపతి గారు లాస్ట్ ఇయర్ రాలేకపోయారు, ఈ సంవత్సరం ఏమో ఈ విధంగా అడ్డుపడింది. ఆ స్కూల్ టీచర్స్ అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వారందరూ కూడా అది బోధిస్తారు. సో ఆ విధంగా ఉమాపతి గారు సాంఘిక సేవగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి సాంఘిక సేవ చేస్తారు. ఆయన వెరీ హై లెవెల్ రీసెర్చ్ ఫిజిసిస్ట్. సో అది ఇవన్నీ చూడండి ఎంత చక్కగా స్ట్రెచింగ్ చేసి చూపిస్తున్నాను. ఇదన్నీ చిన్నతనం నుంచి అలవాటు కనుక ఆయనకి ప్రతిరోజు ప్రొద్దుట సాయంకాలం ఇది అలవాటు, తర్వాత మెడిటేషన్ చేసుకుంటారు. అంచేత ఆయన కూడా, ఆయన పర్మిషన్ లేకుండా చెప్తాను, ఆయనకు మనకులాగే అందరిలాగే మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ మెడికల్ ఇష్యూస్తో ఉన్నా కానీ అవి ఏ విధంగా ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు. ఉమాపతి గారి గురించి ఆయన చెప్పపోయినా కానీ నేనే చెప్తాను. చిన్నతనం నుంచి దొరక చెప్పే ఉంటాను, ఆయన మరలా రిపీట్ చేస్తున్నారు, ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. స్వామి జ్ఞానానంద 4 సంవత్సరాల నుంచి స్వామి జ్ఞానానంద భక్తుడు. ఆయనే ఇక్కడికి యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ పంపించారు. అప్పటి నుంచి ఆయన జ్ఞానంలో తప్పించి వేరే ధ్యాస లేదు. సో బ్యాక్ టు మన సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటంటే యోగా అన్నాం కదా, యోగా అంది చాలా లూజ్గా మనం వాడతాం. ఇది క్రిటిసిజం కాదు. యోగా అంటే జనరల్గా ఏంటంటే మా ఇప్పుడు అమెరికాలో ప్రతి చోట ప్రతి జిమ్లో యోగా ఉంటుంది. ఆ యోగాలో యోగాసనాలు అన్నీ నేర్పుతారు, చక్కగానే నేర్పుతారు. ముందు కూడా చక్కగా ప్రార్థన చేస్తారు, ఆఖరి వరకు అన్ని ఆసనాలు చేసి నమస్కారాలు చెప్తారు, శవాసనం నేర్పుతారు, అన్నీ చక్కగానే నేర్పుతారు. కానీ జ్ఞానం కోసం, జ్ఞానం అంటే ఒక మాట, ఇంగ్లీష్లో నాలెడ్జ్ అని ఉంది. నాలెడ్జ్ అనేది
మన భాషలో సంస్కృత భాషలో జ్ఞానం విజ్ఞానం. విజ్ఞానం అంటే మనం పుస్తకాలు చదువుకుని నేర్చుకున్నది విజ్ఞానం. అంటే మన పుస్తకాలు చదువుకుని హయ్యర్ డిగ్రీస్ తెచ్చుకుని అది విజ్ఞానం. అది మనం ఎవరి దగ్గర నేర్చుకున్నామంటే మన పుస్తకాల ద్వారా, మన టీచర్స్ ద్వారా, మనం మన స్వార్థంగా కష్టపడి నేర్చుకుని డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటూ విజ్ఞానం సంపాదించాం. అది ఒక పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం అన్నది ఈ విధంగా పుస్తకాలు చదివితే సరిపోదు. పుస్తకాలు చదవాలి. ఏ విధంగా పుస్తకాలు చదవాలంటే ఈ వేదాలు కానీ, భాగవతం, భారతం అవి చదివి, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దానికి గురువు కావాలి. గురువు లేనిదే మనకి జ్ఞానం రాదు. ఎన్ని పుస్తకాలు చదివినా గురువు గలగారు లేని ద్వారా కానీ ఆ జ్ఞానం రాదు. గురువుగారు కావాలంటే గురువుగారు కావాలి, గురువు ఉంటే కూడా సరిపోదు. ముందు మనం యోగం కావాలనుకుంటే సాధన చెయ్యాలని మనకి ఆసక్తి ఉండాలి. సాధన అంటే ఏంటంటే, ఏ విధంగా సాధన అంటే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలని. జ్ఞానం అంటే ఇది పుస్తకాల వల్ల వచ్చే విజ్ఞానం కాదు, ఇది జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల మనకు తెలుసుకునేది ఏంటంటే అసలు నిజం ఏమిటి, ఈ జ్ఞానం అంటే ట్రూత్ ఏంటి. ట్రూత్ అంటే ఇట్ ఈస్ క్యాపిటల్ టి. రియాలిటీ అంటే అంటే క్యాపిటల్ ఆర్. ఈ ఈ ట్రూత్ అంటే మనం అబద్ధం చెప్పడం అని కాదు. ఈ ట్రూత్ అంటే ఇది యాక్చువల్గా ఈ యూనివర్స్ ఏంటి, ఈ మన మనం ఎవరం, మనకి మనంతటా మనం తెలుసుకున్నామా, దీన్ని అధిగమించింది ఒకటి ఉందా అనే ప్రయాణం ఈ సాధకుడికి. అది మనం రెండు విధాలుగా ఆలోచిద్దాం. ఒకటి ట్రూ సాధకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వామి జ్ఞానానంద. ఆయన ఏ విధంగా యోగాన్ని ఆధారంగా తీసుకున్నారో, ఏ విధంగా ఆయన గోల్ ఏంటంటే, ఆయన గోలు ఆత్మని బ్రహ్మని తెలుసుకుని రియలైజేషన్ కావాలని ఆయన గోల్. ఇప్పుడు మనం సంసారం, మనందరూ ఇప్పుడు మనం ఈ యాక్చువల్గా ఈ జూమ్ ఫంక్షన్ ఏంటి, మనకి కొంత రిలీఫ్ కావాలని. సో మన ఇమ్మీడియట్ గోల్ ఏంటంటే మనకి కొంచెం రిలీఫ్ కావాలని. మనకి రిలీఫ్ కావాలని మనం ఏం చేయాలంటే, మనకి మన ఆశయం ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సర్సైజెస్, యోగా అన్ని. అంతకుముందు కంటే ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళాలంటే యోగా అన్న మాటకి అర్థం నేర్చుకుందాం. యోగా అంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడేది, నేను నాకు ఒక్క స్వామీజీ రాసిన కొంచెం తెలుసు కానీ ఇక ఏ విధమైనది నాకు నాలెడ్జ్ లేదు. అంచేత నన్ను మీరు ఇంకో విధంగా, ఇంకొక పుస్తకంలో వేరే విధంగా రాశారు, మీరు చెప్పింది కరెక్ట్ అంటే దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను, నాకు ఆ నాలెడ్జ్ లేదు, నాకు ఇంక ఏమీ తెలియదు. అంచేత నాకు తెలిసింది చెప్పేది ఏంటంటే కేవలం జ్ఞానానంద ఆయన రచనలు, ఆయన మెసేజే తెలుసు. ఆయన మెసేజ్ ఏంటంటే ఆయన రాసింది, ఆయన ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆయన రాసింది చాలా హై లెవెల్లో ఇంగ్లీష్లో రాశారు. దాన్ని కొంచెం కూడా ఈ విధంగా కూడా కొన్ని చెప్పాలి. ఇటువంటి మహాత్ములు రాసింది, ఎఫారిజమల్స్ అటువంటిని రాసింది, ప్రాపర్ ట్రాన్స్లేషన్ లేకపోతే దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫ్రీగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీలు లేదు. అంచేత అతి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. దాన్ని ఆయన ఇంగ్లీష్లో రాసిన దానికి ఇద్దరు పండితులు, మహాపండితులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులోకి సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేశారు. కానీ
తెలుగు ఇంగ్లీష్లోనే తేలిగ్గా ఉంటుంది, ఆ తెలుగులో మరీ కష్టంగా ఉంటుంది. వారు వ్యాకరణ శాస్త్రంలో రాశారు అంచేత కష్టం. అందువల్ల వాడుక భాషలో వారు ఏ విధంగా ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారో ప్రయత్నం చేస్తాం. యోగా అంటే బ్రాడ్గా ఆయన స్వామీజీ డెఫినేషన్ ఈజ్ రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. దీన్ని ఇదివరకే కూడా మనం మాట్లాడుకుందాం. చిత్త వృత్తి నిరోధం సంస్కృతంలో, తెలుగులో కూడా అంతే. అంటే సబ్జెక్టివ్ మాడిఫికేషన్ని చిత్త సబ్జెక్టివ్ మాడిఫికేషన్ అంటే దానికి తెలుగులోని ట్రాన్స్లేషన్ ఏంటంటే వృత్తులు. రిస్ట్రెయిన్స్ అంటే నిరోధం. సో వృత్తిని నిరోధించడం. ఈ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ అంటే ఈ వృత్తులు అన్నది సంస్కృత పదం. ఆ సంస్కృత పదంలో ఏమున్నాయంటే ఇవి ఐదు రకాల వృత్తులు ఉన్నాయి. ఒకటి ప్రమాణం, రెండు విపర్యాయ, మూడు వికల్ప, నాలుగు నిద్ర, ఐదు స్మృతి. కంగారు పడకండి, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్కృత పదాలు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బ్రీఫ్గా చెప్తాం. ప్రమాణాల్లో అది ఒక్క నిమిషం పక్కకు పెట్టండి, ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. స్వామీజీ నిద్ర అదేంటంటే ఇదేమన్నారు, యోగాని ఏమన్నారు అంటే, ఇట్ ఈస్ రైట్ వే ఆఫ్ లివింగ్ అండ్ రైట్ టైప్ ఆఫ్ అటెండింగ్ టు అవర్ డ్యూటీస్. ఇది రైట్ వే ఆఫ్ లివింగ్. మనం ఏ విధమైన వ్యాపారంలో ఉన్నామో ఏమనండి, మనం ఏ విధమైన పని చేస్తున్నామో, ఏ విధమైన ఇందులో చిన్న పెద్ద లేదు. మనకి మన పద్ధతిలో అంటే నేను మన అందరూ పెరిగిన పద్ధతిలో ప్రతిదీ కొన్ని చిన్న పనులు అనుకుంటాం, కొన్ని పెద్ద పనులు అనుకుంటాం. ఈ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా ఫ్రెండ్స్కి. అదేని, నేను అమెరికా వచ్చినప్పుడు నేను నాకేమీ తెలియదు, హాస్పిటల్లో క్లీన్ చేస్తూ ఉంటారు కదా క్లీనర్స్, వారంటే అదే లాబీ క్లీన్ చేస్తున్నాడు ఒకడు. క్లీన్ చేస్తుంటే అంతా తడిగా ఉంది, తడిగా ఉండి అక్కడ పక్కనే అతను క్లీన్ చేసి ఎక్కువ పెట్టిన అక్కడ పెట్టుకున్నాడు. నేను డాక్టర్ని కదా, నేను పెద్ద గర్వంగా ఆ పక్కగా వెళ్ళిపోయాను, మామూలుగా నడిచి వెళ్ళిపోయాను. అక్కడ చిన్న బోర్డు పెట్టాడు, వెట్ ఫ్లోర్ డోంట్ వాక్ అని. అది నేను ఆడిని చెప్పింది వినిపించుకోకుండా నడిచి వెళ్ళిపోయాను. వాడు నాకు ఏం చెప్పాడంటే, అక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్న మంచిది ఏంటంటే పెద్ద చిన్న చిన్న పని లేదు, పెద్ద పని లేదు, అందరినీ ఒకలాగే చూస్తారు, వీడి పెద్దవాడు లేడు, వీడి చిన్నవాడు లేదు. వాడు నన్ను పట్టుకు తిట్టాడు, కాంట్ యు సీ, కాంట్ యు రీడ్ అన్నాడు. అంటే వాడు నాకు బుద్ధి చెప్పాడు. అంటే మనం దానివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, నాలో ఉన్న ఈగోని నేను తప్పించుకోవాలి. అక్కడ బోర్డు ఉంది, బోర్డు నేను ఎందుకు చూడలేదు, వాడు కేవలం తుడిచేవాడు కదా అని చేత వాడు నేను విడిపి వాడి మాట నేను వినిపించుకోలేదు. అదే కదా, అది ఒక ఎగ్జాంపుల్. ఇలా మనలో మనం ఆలోచించుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఆ విధంగా మనం ఉపయోగపడతాం. ఇది ఎవరికో ఉపయోగం పడగలదు, ఇది మాట్లాడుతున్న మన నాకు ఉపయోగం, వినదలుచుకున్న వారికి మీలో కొంచెం ఉపయోగపడవచ్చు. తీసుకుంటే ఉపయోగపడుతుంది, ఉపయోగపడకపోయినా దానివల్ల లేదు. అలాగే రైట్ వే ఆఫ్ లివింగ్, మీరు తుడిచేవాడు కానివ్వండి, ప్రొఫెసర్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఏది కానీ కానీ రైట్ వే ఆఫ్ లివింగ్, అది యోగా. రైట్ వే ఆఫ్ అటెండింగ్ టు డ్యూటీస్, మనం ఏ పని చేస్తాం, ఏ విధంగా అటార్నీ అవ్వండి, డాక్టర్ అవనివ్వండి, ఐటీ వాడు అవనివ్వండి, ఎవరన్నా సరే, లేకపోతే యోగా చెప్పేవాడు అవనివ్వండి, ఎవరైనా సరే,
మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవనవండి, ఏదవనవండి, మన డ్యూటీని ఏ విధంగా అటెండ్ అవుతాం, అది అది కూడా డెఫినేషన్ ఆఫ్ యోగా. తర్వాత క్లెన్సింగ్ ప్రాసెస్ ఆఫ్ హార్ట్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ ఆఫ్ రియాలిటీ ఫ్రమ్ ది అన్రియల్. ఇది క్లెన్సింగ్ ప్రాసెస్ ఆఫ్ ది హార్ట్. హార్ట్ అన్నారు కానీ యాక్చువల్గా ఇస్ మైండ్. ఒక మాట చెప్తాను, ఇది ప్రతివారు కూడా మనకి చెప్పేటప్పుడు హార్ట్ని అది ఏ చెప్పినా మనల్ని ఏమన్నా ప్రేమిస్తామంటే గుండెతో ప్రేమిస్తామని చెప్తారు, లేకపోతే ప్రతిదీ నా గుండె ఇచ్చేస్తామంటారు. అది అది మనం చిన్నప్పటి నుంచి మనం అలా అర్థం చేసుకున్నాం. నా ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తాను. ఒకసారి ఎప్పుడో 30 ఏళ్ళ నాడు క్రిస్టియన్ బర్నార్డ్ అని ఆయన సౌత్ ఆఫ్రికాలో హార్ట్ సర్జన్, ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆయన లెక్చర్కి అటెండ్ అయ్యాను ఇప్పుడు 1970. ఆయన ఏం చెప్పారంటే, హార్ట్ ఈజ్ ద డమ్మెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అన్నారు. ఆయన చెప్పింది, ఇట్ ఈస్ జస్ట్ ఎ పంప్, ఇట్ ఈస్ ద డమ్మెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ. ఒక విధంగా ఆలోచిస్తే అది ఒక విధంగా నిజం. ఇది మనం అలాగ ఆలోచించుకున్నాం, కానీ మనం ప్రతిదీ కూడా ఏమి నేర్చుకున్నా కొంచెం సైంటిఫిక్గా నేర్చుకోవాలి. నిజం కూడా అంతే కదా, హార్ట్ ఏం చేస్తుంది, మన వచ్చిన బ్లడ్ని ఇది పంప్ చేస్తుంది, ఇట్ ఈస్ ఎ పంపింగ్ ఆర్గన్. కానీ మనం ఇది నేర్చుకున్నంతా ఎలాగా, మన మైండ్తో నేర్చుకుంటాం. ఆ మైండ్ ఏంటంటే బ్రెయిన్, బ్రెయిన్లో ఉన్న కెమికల్స్, ఆ న్యూరోఫిజియాలజీ, న్యూరోకెమిస్ట్రీ అది వేరే విషయం. మనం చాలా ప్రిమిటివ్గా ఉన్నాం, అది మన జన్మలో దాని గురించి నేర్చుకోలేం. కానీ ఇది అది అంటే క్లెన్సింగ్ ప్రాసెస్ ఆఫ్ ది హార్ట్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ రియాలిటీ ఫ్రమ్ ది అన్రియల్. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ విధంగా దీన్ని, ఈ రియాలిటీని, ఏది రియల్ ఏది అన్రియల్ అది నేర్చుకుని, నేర్చుకోవడానికి మన మైండ్ని క్లీన్జింగ్ చేసుకోవాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి, చిత్త మైండ్ని క్లియర్ చేసుకోవాలి. మన మైండ్ని క్లియర్ చేసుకుంటే తప్పించి మనం ముందుకెళ్ళాం. ముందుకు ఎందుకు వెళ్ళాలి అంటే, ఏది నిజం ఏది నిజం కాదో తెలుసుకోవడానికి. దాన్ని నెక్స్ట్ సెంటెన్స్, ఇట్స్ పర్పస్ ఈజ్ అండర్స్టాండింగ్ ద డివైన్ యూనిటీ. ద డివైన్ యూనిటీ, యూనిటీ అన్న మాట ఎంతో అర్థం ఉందండి. ద డివైన్ యూనిటీ, ఇది డివైన్ అంటే డివినిటీ అంటే తెలుసు కదా, ఇది భగవంతం. సింపుల్గా ఆలోచించాలంటే భగవంతుడు. యూనిటీ, దట్స్ ఎ సింపుల్ వర్డ్. యూనిటీ అంటే మనమా, మీరా, నేనా, మనంతా కలిసి ఉందాం. ఈ జూమ్లో మనందరూ కలిసి ఉన్నాం, మనందరూ యునైటెడ్గా ఉన్నాం అని మనకు అర్థం వస్తుంది. ఇది ఏమిటా అని తెలుసుకోవడానికి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను, ఎంతోమంది జ్ఞానులను అడిగాను, వారు ఏదో విధంగా సమాధానం చెప్పారు. ఎవరి సమాధానం నాకు అర్థం అవ్వలేదు, నాకు తెలివి తక్కువ అవ్వండి, ఏదోనండి, కానీ ధ్యానం చేసుకుంటామంటే అర్థమైంది. యూనిటీ అంటే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ది వన్ అండ్ రియల్, రెండు లేదు, దేర్ ఇస్ ఓన్లీ వన్. ఆ వన్ ఏంటంటే దట్ ఈజ్ ఆత్మన్, దట్ ఈజ్ బ్రహ్మన్. దాన్ని, ఆ రెండు లేని దాని పదాన్ని దట్ ఈజ్ యూనిటీ. సో డివైన్ యూనిటీ అన్నది ఏకత్వం. దాన్నే ఏ విధమని మీ పేరు పెట్టండి, ఆత్మననండి, బ్రహ్మననండి, ఈశ్వరుడు అవన్నీ ఏదమనండి, దానికి రెండోది లేదు. వన్ పాయింటెడ్నెస్ ఇన్ వన్నెస్, అది ఆయన చెప్పింది. ఆ డివైన్ యూనిటీ అండ్ డివైన్ నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో డివినిటీ ఉంది. ప్రతి మనిషిలోని,
ప్రతి జంతువులోని ప్రతి వస్తువులోని డివినిటీ ఉంది. ఇలాగా ఏమన్నారు స్వామి వివేకానంద ఒక చెప్పారు, మనందరూ దాని గురించి నేర్చుకోవాల్సిందే. ఏంటంటే సాధువులందరూ కూడా భవతి భిక్షాందేహి అంటారు. ఆ భవతి భిక్షాందేహి అన్న దాంట్లో ఎంత అర్థం ఉందో ఒకసారి నేర్చుకుందాం. ఆ అన్నవాడు కేవలం భిక్షకు రాలేదు, మనకి భిక్ష మనకి జ్ఞానం ఇవ్వాలని వచ్చాడు. భిక్ష అడిగాడంటే వాడిలో జ్ఞాన మన వివేకానంద ఏమన్నారంటే ఆ భిక్ష అడిగిన వారికి భిక్ష ఇవ్వగలిగిన శక్తి మనకి భగవంతుడు ప్రసాదించాడు. ఆ అడిగిన వాళ్ళలో ఈశ్వరుని చూడగలిగితే అది భక్తి, అది యోగ. సో స్వామీజీ అన్నది ఏంటంటే ది డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో డివినిటీ ఉంది, ప్రతి మనిషిలోనే డివినిటీలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనలో డివినిటీ ఉంది, మీ అందరిలోనే డివినిటీ ఉంది. ఆ డివినిటీని కనుక్కోవటమే, ఆ కనుక్కునే పద్ధతే యోగ. సో డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ది రియల్ గోల్ అండ్ ది రియల్ గోల్ ఆఫ్ మ్యాన్కైండ్ అండ్ హ్యూమన్ ఎండవర్స్. సో ఈ మనస్సులో ఈ హ్యూమన్ ఎండవర్స్లో చేసేది అంతే. ఇది ఇంకో ఇంత వింటున్నాం. దీని తర్వాత దేర్ ఈస్ ఇట్ ఈస్ ట్రాన్సెండెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ సెన్స్ ఈగో అండ్ దట్ ఆఫ్ సూపర్ ఈగో హషింగ్ సెన్స్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ సిరీస్ ఆఫ్ యూనిట్ ఈవెంట్స్ దస్ రియలైజింగ్ ది అబ్సల్యూట్ డివైన్ ఇన్ అన్ఫాల్సిఫైడ్ ఎగ్జిస్టెన్స్. అంటే దీంతో రెండు మూడు పదాలు ఉన్నాయి, ఈ పదాలని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సెన్స్ ఈగో అండ్ సూపర్ ఈగో. సెన్స్ ఈగో అంటే ఏంటంటే ఆయన స్వామీజీ చెప్పిన ఎగ్జాంపుల్ ఏది, సెన్స్ ఈగో అంటే ఓ లే పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం లే పర్సన్ ఒక నక్షత్రాన్ని చూస్తే ఆ నక్షత్రం ఏమనిపిస్తుంది, ఎక్కడో దూరంగా ఉంది, మినుకు మినుకుమని కనిపిస్తుంది. అది ఏదో లైట్ లేదనుకుంటాం, ఏదో చిన్న లైట్లో ఉంటుంది. సైంటిస్ట్ ఏమనుకుంటాడు, తన యొక్క ఆస్ట్రానమీ తోటి ఫిజిక్స్తో అండర్స్టాండ్ చేసుకుని అది ఎంతో కొన్ని కొన్ని కోట్ల కోట్ల దూరం మైళ్ళ దూరంలో ఉంది, అక్కడ ఉన్న లైట్ మనకి రావటానికి ఎన్నో ఎంతో కొన్ని అంటే సెకండ్కి సుమారు 100,000 to 50,000 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేస్తూ ఇక్కడ రావటానికి కొన్ని 1,000 సంవత్సరాలు పడుతుంది అని సైంటిస్ట్ దాన్ని అర్థం చేసుకుని సో హీఈస్ వెరీ హ్యాపీ. దాంతో ఇదే కదా ప్రపంచం ఆడుకుంటా. వేరే యాజ్ ఎ ఫిలాసఫర్ గోస్ అబౌవ్ అండ్ బియాండ్ ద సెన్స్ ఈగో అండ్ సూపర్ ఈగో అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ ది రియల్ నేచర్ ఆఫ్ ది యూనివర్స్. సో మళ్ళీ వెనక్కి వెళ్తే రిస్ట్రెయిన్స్ ఆఫ్ వృత్తిస్ ట్రాన్సెండ్ ఓవర్ సెన్స్ ఈగో సూపర్ ఈగో అండ్ రియలైజేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్ డివైన్ ఇన్ అన్ఫాల్సిఫైడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఫైనల్లీ సబ్లిమేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ సూపర్ సబ్జెక్ట్ అండ్ ది రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ ఇది ఒక ఇంట్రొడక్షన్. అంటే నేను ముందు చెప్పినట్టు మన పర్పస్ అది కాదు. మన పర్పస్ ఏంటంటే ఈ ఇమీడియట్గా మనకి ఏం చేసుకోవాలి, మన గోల్ ఏంటంటే మన ఇమీడియట్ గోల్ యోగాసనం నేర్చుకోవటం. యోగాసనం నేర్చుకున్న తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధ్యానం. యోగాసనం వల్ల ఏమొస్తుంది మనకి,
మన బాడీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది, దానికి శక్తి వస్తుంది. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఏమవుతుంది, మన మనసుని కంట్రోల్ చేసుకుంటాం. ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడం ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నామంటే, దాన్ని రకరకాల మనం స్వామీజీ చేసిన రాసిన పూర్ణసూత్రాలలో చేసింది ఈరోజు జస్ట్ ఓవర్ వ్యూ చెబుదాం. ఇంచేదంటే ఒక్కరోజు ఎక్కువ మాట్లాడుకుంటే అదన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాన్ని ముందు చెప్పినప్పుడు మనకి మన శుద్ధి, మన చిత్తం శుద్ధి కావాలి. నిరోధానికి, చిత్త నిరోధానికి మన చిత్తం నిరోధం కావాలి. ఆ నిరోధం కావాలంటే దానికి మన పతంజలి సూత్రాల్లో ఉన్నాయి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధరణ, ధ్యాన, సమాధి అని 8 రకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ చాలా బ్రీఫ్గా చెప్పాలంటే, తర్వాత అదే అహింస. అహింస గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒక ఒక క్లాస్ పట్టిపోతుంది. అలాగే తర్వాత అంచేత అలా కుదరదు కదా, బ్రహ్మచర్య, అపరిగ్రహ అంటే ఎవరిది తీసుకోకపోవటం, శౌచ, క్లీన్లీనెస్, తపస్, సంతోష, స్వాధ్యాయం, ఈశ్వర పరిధానం అంటే డివోషన్, తర్వాత ఆసన చెప్పాం కదా, అలాగే ప్రాణాయామం. ప్రాణాయామం ఎలా చెప్పుకోవాలంటే అది కూడా కొన్ని క్లాసెస్ పడతాయి, అవన్నీ కూడా మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాణాయామం తర్వాత అది ధరణ. ధరణ అంటే కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్తో ఏమొస్తుంది, ధ్యానం వస్తుంది. ఆ కాన్సన్ట్రేషను ఏ విధంగా చేయాలంటే ఎవరి పద్ధతిని బట్టి వారు చేసుకోవచ్చు. జ్ఞానానంద ఏ విధంగా చెప్పారంటే, ధరణ ఆయన ఓంకారాన్ని సూపర్ సాంగ్ అన్నారు ఇంగ్లీష్లో. అది చాలాసార్లు ఆ మాటను వాడతారు, దాది ఓంకారం. ఈ ఓంకారాన్ని మన మనసులో ఉంచుకుని కానీ దాని భావం ఏమని కానీ, దాని భావం అంతా కూడా ఒకరోజు ఎప్పుడన్నా ఓంకారాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఓంకారాన్ని గురించి చాలా చక్కగా స్వామి ప్రణవానంద, అనగా స్వామి జ్ఞానానంద ప్రియ శిష్యుడు పద్మశ్రీ ఎఫ్ఆర్జిఎస్ ఆయన రాశారు. ఆయన ఓంకారాన్ని గురించి మాట్లాడుకోవచ్చు. దానిలో అదే మన వేదాల్లో కూడా ఓంకారా నుంచి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ దాని గురించి ఆలోచన కానీ, ఆ సింబల్ గురించి కానీ మనం కాన్సన్ట్రేషన్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇన్వర్డ్ నోట్ అన్నారు. అలాగే యోగాలో వివేకానంద కూడా చాలా చక్కగా రాశారు కదా, అంటే మనం అనుకుంటాం కదండి యోగాని ఓం అనుకుంటాం కదా, ఆ ఇన్వర్డ్ నోట్ని కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అన్నారు. దాని భావాన్ని అర్థం చేసుకోమన్నారు. అలాగే లేకపోతే ఒక బ్రిలియంట్ ఫ్లేమ్, మనం అప్పుడు అనుకుంటాం కదా ఒక ఫ్లేమ్ని కూడా, ఒక జ్యోతి, జ్యోతిని కూడా జ్యోతి రూపంగా కూడా అలా రూపమందు భావం, అదొకటి. తర్వాత స్వప్నం, మంచి మంచి స్వప్నం. సరే స్వప్నం గురించి కూడా ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే అది కూడా చాలా డీప్గా ఉంటుంది. ఆ స్లీప్ డ్రీమ్ ఎందుకు వస్తుందంటే మన రెమ్ స్లీప్లో వస్తుంది. దాని తర్వాత వచ్చింది డీప్ స్లీప్. డీప్ స్లీప్ చాలా, అది డీప్ స్లీప్ మీద కూడా ప్రాక్టీస్ చేయమన్నారు. డీప్ స్లీప్ చూడండి ఎంత, అది కూడా ఆధ్యాత్మికంగా ఆలోచించుకుంటే ఇట్స్ చాలా డీప్. మనం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత చూడండి
ఎంత ప్రేమ ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా ఏమున్నా కానీ డీప్ సీప్లో ఏమవుతాయి, ఈ సబ్జెక్ట్ మాడిఫికేషన్స్ అన్ని మన కష్టాలని ఏమైపోతాయి, కంప్లీట్గా పోతాయి. ఎక్కడికి పోతాయి, మళ్ళీ ఎలా తిరిగి వస్తాయి? దానికి ఏమన్నా ఆ డీప్ స్లీప్లో ఏమన్నా దాని ఒక ఆధారం ఉందా? ఆ డీప్ స్లీప్ ఏంటని కూడా ఆలోచించవచ్చు. అది ఆ విధంగా కూడా ఒక విధంగా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇంకో విధంగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటే గ్రాండ్ సీన్ ఆఫ్ నేచర్. చూడండి, నేచర్లో ఎంతో గ్రాండ్గా ఉంటాయి, వాటర్ ఫాల్స్ కానీ, మన హిమాలయ పర్వతాలు కానీ, ఎక్కడ కానీ ఫారెస్ట్లు కానీ, లేకపోతే సీస్ కానీ మనం చూస్తూ ఉంటాం. ఎన్నో నేచర్, బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ నేచర్ మీద కాన్సన్ట్రేషన్ కానీ చేయొచ్చు. ఇదేమీ కాకపోయినా సింపుల్గా మీకు ఏదన్నా ఇష్టం, ఒక సపోజింగ్ ఒక రోజా పువ్వు ఇష్టం అనుకోండి, అది చేయొచ్చు. అందుకంటే ఇంకొకటి ఏంటంటే మన గురువులు. గురువులు ఎవరు? మనకి విష్ణువు, శివుడు, బ్రహ్మన్, లేకపోతే మన గురువు గారు. మీ అందరికీ తల ఒకరికి ఒక గురువు ఉండొచ్చు. ఎవరు గురువులు? వారికి. మన ఆ గురువుని, ఆ రూపాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకుని ధరణ, ధరణ ఇస్ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ కనుక చేయగలిగితే ఆ కాన్సన్ట్రేషను మనం ధ్యానంలో తీసుకెళ్తుంది. ఆ ధ్యానంలో ఏమవుతుందంటే కొంతసేపు ధ్యానంలో, ఆ మెడిటేషన్లో మన ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. మన ఆలోచనలన్నీ కంట్రోల్ అయితే మన మెడికల్ బెనిఫిట్స్ ఏమైనా అవుతాయంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టము, తర్వాత హైపోథాలమిక్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అన్నీ కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి. అవి నిర్మూలం కాకపోవచ్చు మన స్టేజ్లో, కానీ ఎక్కువ జ్ఞానం, ఎక్కువగా ధ్యానంలోకి వెళ్ళేవాడికి, సమాధిలోకి వెళ్ళేవాడికి అవన్నీ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి. సో అవన్నీ కూడా, అది ధ్యానం, అది తర్వాత సమాధిలో పెడతాయి. దాని గురించి మనం ఇప్పుడు, అది ట్రాన్స్, అది ఇది ప్రాపర్ ఫామ్ కాదు దాని గురించి మాట్లాడుకునేది. కానీ వాళ్ళకి ఇవన్నీ సమరైజ్ చేయవలసింది ఏంటంటే, కోవిడ్ వల్ల మనం కష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉండడానికి ఒకరినొకరిని సాయం చేసుకుందాం. మీకు ఇమ్మీడియట్గా యాంగ్జైటీ వస్తే దాని గురించి ఏం చేయాలో కొంచెం మాట్లాడుకుందాం. అలాగే రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్, యోగా ప్రాక్టీస్ మనంతటి మనం నేర్చుకోవటం, యూట్యూబ్లో కానీ లేకపోతే యోగా టీచర్స్ వల్ల కానీ, ద్వారా కానీ లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంచెం యోగా నేర్చుకోవడం ప్రతిరోజు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మన మైండ్ ఆ టీవీ చూడటం లేకపోతే ఈ న్యూస్ చూడటం వల్ల దానికి టైం ఆఫ్, ఈ దీని నుంచి బయటపడతాం. దానివల్ల మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ జూమ్ వల్ల మన అందరూ కలుసుకుని ఒకరి కష్టాలు పంచుకొని కొంత జ్ఞానాన లాంటి మహర్షుని కలుసుకుంటూ వారి ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఈరోజుకు ఇంత మట్టుకు ముగిద్దాం. కానీ ముగించే ముందు ప్రతిసారి ఒక మంచి పాటతో కానీ ముగిద్దాం. సుదర్శన్ గారు వీలుంటే పాట పాడతారా? పాట పాడితే ముగిద్దాం. సుదర్శన్ గారు పాడండి. పాడండి. పాట స్టార్ట్ చేసే ముందు రెండు మాటలు మాట్లాడాలండి. నేను చెప్పండి, రీసెంట్ గా ఈ పాటని నేను కంపోజ్ చేయడం జరిగింది. భానుప్రసాద్ గారి ప్రోత్సాహం ఇంకా ఇన్ని మాటలతో చెప్పలేనండి. అలానే మిమ్మల్ని ఇలా చూసి మీతో మాట్లాడమని నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ గారు, కన్నడ గారు అంటే నాకు 5 ఏళ్ల క్రితం పరిచయం ఉంది. స్వామి గారికి నేను 18 సంవత్సరాల క్రితం నుంచి కూడాను ఆయన, అంటే నాకు పూర్తిగా ఆయన హిస్టరీ తెలియదు కానీ ఆయన ఒక ఇష్టం,
సో నేను చాలా పాటలు రాశాను, అందులో ఈ పాట నేను రోజు నేను వినిపిస్తున్నందుకు. ఇది కొత్త పాట, నేను రికార్డించలేదు. సద్గురుదేవా జ్ఞానానంద భూపతి రాజు లక్ష్మీ నరసింహరాజ ప్రణామం. ఎంత గొప్పదో నీ కృప స్వామి, నన్ను ఎన్నుకున్నావు కారణమేమి. ఎంత గొప్పదో నీ కృప స్వామి, జ్ఞానానంద నా భాగ్యము నీవేనయ్యా. జ్ఞానానంద నా భాగ్యము నీవేనయ్యా. ఎంత గొప్పదో నీ కృప నాపై, నన్ను ఎందుకున్నావు కారణమేమి. ఈ మట్టి పాత్రను పలుమార్లు పొలకబోసి నింపుతావు మళ్ళీ మళ్ళీ జీవమును. ఈ మట్టి పాత్రను పలుమార్లు పొలకబోసి నింపుతావు మళ్ళీ మళ్ళీ జీవమును. నీ చిల్లి పాదాలను కొండ కోనలలో తిప్పి ఈ చిన్ని వేణు వెరగి పాడమని ఆనతినిచ్చి. నీ చిన్ని పాదాలను కొండ కోనలలో తిప్పి ఈ చిన్ని వేణు వెరగి పాడమని ఆనతినిచ్చి. పూరించేవు నవ్యస్వర మాధుర్యము నాలో, పూరించేవు నవ్యస్వర మాధుర్యము నాలో. ఎంత గొప్పదో నీ కృప స్వామి, నన్ను ఎన్నుకున్నావు కారణమేమి. రుణము గాని స్వామి, ఉంచుతావు నా కరాల నీ అనంత విరాళాలు. గడచిపోవునో ఈ స్వామి యుగ యుగాలు. ఉంచుతావు నా కరాల నీ అనంత విరాళాలు, గడచిపోవునో ఈ స్వామి యుగ యుగాలు. నిత్యం కురిపిస్తావు నీ ప్రేమ అమృత వర్షం, మొత్తం తడిపేస్తావు నీ దయా నిదానాలతో. మొత్తం కురిపిస్తావు నీ ప్రేమ అమృత వర్షం, మొత్తం తడిపేస్తావు నీ దయా నిదానాలతో. శూన్య పాత్ర నేను స్వామి, పూర్ణ పాత్ర చేస్తున్నావే. శూన్య పాత్ర నేను స్వామి, పూర్ణ పాత్ర చేస్తున్నావే. ఎంత గొప్పదో నీ కృప స్వామి, నన్ను ఎన్నుకున్నావు కారణమేమి. జ్ఞానానంద నా భాగ్యము నీవేనయ్యా. జ్ఞానానంద నా భాగ్యము నీవేనయ్యా. ఎంత గొప్పదో నీ కృప స్వామి, నన్ను ఎన్నుకున్నావు కారణమేమి. రుణము గాని స్వామి. అద్భుతం అండి, చాలా బాగుందండి పాట.
ధ్యానమాధుర్యంలోనే స్వామి జ్ఞానాన్ని చూడగలిగాండి. ఇటువంటి పాటలు ఇంకా తీసుకొస్తే అందరికీ స్వామి జ్ఞానానంద ఆ పాటల్లో మీరు పాడే పాటల్లోనే కనిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదని మీకు ఇప్పుడు అర్థమైందండి. తప్పకుండానండి, మన స్వామి భక్తులు ఎవరైనా ఉంటే నేర్చుకోవడానికి ముందుకు వస్తే బాగుంటుంది. అవునండి, ఉంటానండి, నమస్కారం. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. ఇంకేం లేదండి, ఇంకా 2 గంటలు అయిపోతుంది దగ్గర దగ్గరగా. అందరు పెద్దవారు ఉంటారు, ఇంకా ముగిద్దాం ఈసారికి. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే బ్రీఫ్గా 1-2 క్వశ్చన్లు మాట్లాడుకుందాం. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని ఏదైనా అడగాలి అనుకుంటే అడగవచ్చండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా యోగాసనాల గురించి కానీ ఏదైనా అడగవచ్చండి. చాలా చాలా అద్భుతంగా ఉందండి, చాలా ధన్యమైపోయిందండి, చాలా అద్భుతంగా ఉందండి. భానుప్రసాద్ అన్న పేరు, భీమవరం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. నేను కూడా భీమవరంలోనే ఉంటారండి, భీమవరం నుంచి అటెండ్ అయ్యారు. నేను కూడా భక్తి భావం ఎక్కువ అండి, అది మన ఎక్కువగా ఇది ఇక్కడికి వెళ్తుంటారు, శ్రీరంగపట్నం వెళ్తుంటారు. ఇప్పుడు స్వామి జ్ఞానానంద గురించి తెలుసుకోవడానికి వచ్చారు రెండు పట్టలు. తను దగ్గరలో ఉన్నా కానీ భీమవరంలో ఉన్నా కానీ తెలుసుకోలేకపోయాను. అందుకని మీ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగించినందుకు ఆయన కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నారండి. ఎవరన్నా అడగాలనుకుంటే అడగొచ్చండి. అదే కాకుండా ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక క్వశ్చన్ ఉంటే భాను గారికి మీరు ఈమెయిల్ కానీ అది వాట్సాప్ చెప్తే దాన్ని రిప్లై చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అండి, మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి శనివారం నాడు మళ్ళీ కలుద్దాం అండి. ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇలాగా ప్రతి శనివారం ఆయన కూడా చాలా ఉత్సాహంగా 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా చెప్తుంటే ఇంకా మనకు కూడా తెలుసుకోవాలని ఆతృత ఇంకా పెరిగింది. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా కల్పించినందుకు డాక్టర్ రామరాజు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి మళ్ళీ అందరం కలుద్దాం. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ.